సోదరులారా, ఎప్పుడైతే మీరు కుర్బానీ చేయడం కోసం జంతువుని మీ ఇంటికి తీసుకువస్తారో ఆ యొక్క సమయంలో మీరు ఆ యొక్క జంతువుతో మంచిగా ప్రవర్తించండి. ఆ యొక్క జంతువుని మీరు ప్రేమించండి. మీరు ప్రేమగా గడ్డి వేయండి, మేత వేయండి. సోదరులారా, సోదరి బల్లారా, శ్రద్ధ చూపండి. ఆ యొక్క సమయంలో ఆ యొక్క మీరు ఇబ్బంది పెట్టవద్దు. ఆ యొక్క సమయంలో ఆ యొక్క జంతువుతో మీరు ప్రేమగా ప్రవర్తించండి. ఆ యొక్క సమయంలో ఆ యొక్క జంతువుని మీరు ఇబ్బంది పెట్టవద్దు, కష్టపెట్టవద్దు. ఇస్లాం మనకి ఇదే సందేశాన్ని ఇస్తుంది. జంతువుతో కూడా నువ్వు ప్రేమగా ఉండు అని ఇస్లాం మనకి సందేశాన్ని తెలియజేస్తుంది. అటువంటిది కుర్బానీ చేయడానికి మనం జంతువుని తీసుకొస్తాం 10 రోజుల ముందు, 7 రోజుల ముందు, 5 రోజుల ముందు, 4 రోజుల ముందు, కనీసం 1 రోజు ముందు అన్న ఆ యొక్క జంతువు మన ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ యొక్క సమయంలో అల్లా మనపైన కారుణ్యం చూపుతాడు. సోదరులారా, ఆ యొక్క సమయంలో ఆ యొక్క జంతువుని మీరు ఇబ్బంది పెట్టకూడదు. సోదరులారా, మీ యొక్క పిల్లవాడు ఒకవేళ ఆ జంతువు వద్దకు వెళ్ళి ఆ జంతువు యొక్క చెవిని ఇలా తిప్పుతా ఉంటే మీరు ఒకవేళ చూసినట్లయితే ఆపండి. దాని తర్వాత మీ పిల్లవాడికి చెప్పండి, నాన్న ఇలా చేయకూడదు, జంతువుని ప్రేమించాలి, దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ నేను నీ యొక్క చెవిని తిప్పితే నీకు బాధ కలుగుతుంది కదా నాన్న అని అంటే మీ పిల్లవాడు సమాధానం చెప్తాడు, నాన్న నాకు బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. అదే విధంగా జంతు కూడా నొప్పి కలుగుతుంది. ఇలా చేయకూడదు అని చెప్తా ఉండండి. దాని మెడలో ఉన్న ఆ యొక్క తాడిని గట్టిగా లాగుతూ ఉంటారు. ఇలా లాగమాకండి. మీ మెడలో తాడు కట్టి గట్టిగా లాగితే మీకు నొప్పి కలుగుతుంది కదా అండి. మిమ్మల్ని ఎవరైనా మీ యొక్క భుజాల మీద చేపెట్టి ఇలా తోసినట్లయితే మీకు నొప్పి కలుగుతుంది కదా అండి. మీరు ముందు పడిపోతారు కదండి. అదే విధంగా ఆ జంతు యొక్క తాడు గట్టిగా లాగుతూ ఉంటే దానికి కూడా నొప్పి కలుగుతూ ఉంటుంది. సోదరులారా, శ్రద్ధ చూపండి. ఒకవేళ మీరు ఇలా చేసినట్లయితే ఆ జంతు నొప్పి కలుగుతుంది, ఆ జంతువు ఇబ్బంది పడుతుంది. ఇలా చేయకూడదు. ఇస్లాం మనకి ఇది నేర్పడం లేదు. మీరు కుర్బానీ చేయడానికి, అల్లా యొక్క సంతోషం పొందడానికి మీరు మాలికిని ఇస్లాం యొక్క లెక్క ప్రకారంగా చూసినట్లయితే మీరు మాలికిని అందుచేత మీ పైన కుర్బానీ వాజిబైంది. దానిపైన మీరు అమలు చేస్తూ ఇస్లాం యొక్క రూల్స్ పైన మీరు అమలు చేస్తూ కుర్బానీ చేస్తున్నారు. ఆ యొక్క సమయంలో మీరు అల్లా యొక్క సంతోషం పొందుతున్నారు. కానీ ఆ యొక్క జంతువుని మీరు ఇబ్బంది పెట్టినట్లయితే ఆ యొక్క జంతువు బాధపడుతుంది. సోదరులారా, ఇస్లాం మనకి ఇది నేర్పదు. జంతువు కూడా నువ్వు బాధ పెట్టవద్దు అని ఇస్లాం మనకి సందేశాన్ని తెలియజేస్తుంది. సోదరులారా, ఆ యొక్క జంతువుతో ఆటలాడుతూ దాని యొక్క కాళ్ళు పట్టుకు లాగడం ఆ యొక్క జంతువు కింద పడిపోతుంది. మీ యొక్క పిల్లవాడితో ఎవరైనా ఇలా చేస్తే మీ యొక్క పిల్లవాడికి దెబ్బలు తగులుతాయి. అంతెందుకు మీతో ఇలా ఎవరైనా చేస్తే మీకు దెబ్బలు తగులుతాయి, ఆ యొక్క జంతువు కూడా దెబ్బలు తగులుతాయి, ఆ యొక్క జంతువు కూడా బాధపడుతుంది. ఇలా చేయవద్దు. దాని యొక్క కాలు పట్టుకు లాగడం, దాని మెడలో ఉన్న ఆ యొక్క తాడిని గట్టిగా లాగడం, సోదరులారా, దాని యొక్క చెవిని తీపడం, దాని యొక్క కళ్ళ దగ్గర చేయి పెట్టి గట్టిగా నొక్కడం, ఇలాంటి పనులు చేయవద్దు. ఆ యొక్క జంతువుతో ప్రేమగా ఉండండి. ఆ యొక్క జంతువుతో మీరు ఆప్యాయతగా ఉండండి. ఇస్లాం మనకి ఇదే సందేశాన్ని తెలియజేస్తుంది. కేవలం కుర్బానీ యొక్క జంతువుతోనే మీరు ప్రేమగా ఉండాలని అంటే కాదు, వేరే జంతువులతో కూడా మిగతా సమయంలో కూడా మీరు జంతువులతో ప్రేమగా ఉండండి. సోదరులారా, ఇస్లాం ధర్మం మనకి ఇదే నేర్పుతుంది. జంతువులతో కూడా మీరు ప్రేమగా ఉండండి. మనుషులతో ఏ విధంగా అయితే మీరు ప్రేమగా ఉంటున్నారో అదే విధంగా జంతువులతో కూడా మీరు ప్రేమగా ఉండండి అని ఇస్లాం మనకి సందేశాన్ని తెలియజేస్తుంది. సోదరులారా, ఈ యొక్క రూల్ పైన అమలు చేస్తూ మీరు జంతువులతో ప్రేమగా ఆప్యాయతగా ఉండండి. మన మహాప్రవక్త వారు జంతువులతో ఎంతో ప్రేమగా ఉండేవారు. ఆయన యొక్క సున్నత్ పైన అమలు చేస్తూ మీరు కూడా జంతువుని ప్రేమిస్తూ ఉండండి. జంతువులతో మీరు ఆప్యాయతగా ప్రేమగా ఉండండి. సోదరులారా, మహాప్రవక్త వారి యొక్క సున్నత్ పైన అమలు చేసినట్టు ఉంటుంది, మీరు పుణ్యం సాధించినట్టు కూడా ఉంటుంది.